సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు రిలేషన్స్ ఎక్స్ప్రెస్డ్ బై ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్ గురించి చెప్పుకుందాం. అంటే ప్రిపోజిషన్స్ తెలిపేటువంటి రిలేషన్స్ లేదా సంబంధాలు. ఓకే, ప్రిపోజిషన్స్ తెలిపేటువంటి సంబంధాలు అంటే విభక్త్యర్థక పదములు తెలిపేటువంటి సంబంధాలని అర్థం అన్నమాట. స్థలానికి సంబంధించినవి ప్రిపోజిషన్స్ ఏంటి? విత్ ఇన్ ద హౌస్, టూర్ రౌండ్ ద వరల్డ్, లీన్ అగనిస్ట్ ఎ వాల్, లెఫ్ట్ ఫర్ బాంబే. కాలానికి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ టువార్డ్స్ ఈవినింగ్, సిన్స్ ఎస్టర్డే. ఓకే, ఏజెన్సీ, అలాగే ఇన్స్ట్రుమెంటాలిటీ. సెల్ గూడ్స్ ఎట్ ఆక్షన్, ఎట్. కట్ ఇట్ విత్ ఎ నైఫ్, విత్. ఓకే, మేనర్ లేదా విధానానికి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ ఫోట్ విత్ కరేజ్, వర్క్డ్ విత్ కేర్, ఫాలింగ్ బై ఇంచెస్. సో అలా కాజ్, రీజన్, పర్పస్, కారణం, హేతువు, ప్రయోజనాలకు సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ వర్క్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్, వర్క్డ్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్. గుడ్ ప్లేస్ ఫర్ ఏ పిక్నిక్, ఫర్. ఓకే, డైడ్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇక్కడ కారణాన్ని చెప్తుందన్నమాట, డైడ్ ఆఫ్ క్యాన్సర్. సో నెక్స్ట్ పొజిషన్కి సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్ ద టెంపుల్ ఆఫ్ శ్రీనాథ్జీ, ద టెంపుల్ ఆఫ్ శ్రీనాథ్జీ. ద గర్ల్ విత్ బ్లాక్ ఐస్, పొజిషన్ అంటే ఏంటండి, కలిగి ఉండునట్టు అట్లాంటి విషయాల గురించి చెప్పేటువంటి ప్రిపోజిషన్స్ అన్నమాట పొజిషన్. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే మెజర్, స్టాండర్డ్, రేట్, వాల్యూ, పరిమాణము, ప్రమాణము, ధర, అలాగే విలువలకు సంబంధించినటువంటి ప్రిపోజిషన్స్. ఇంట్రెస్ట్ ఎట్ 12%, ఇంట్రెస్ట్ ఎట్ 12%. హౌస్ బై ద టవర్ క్లాక్, బై. ఓకే, హౌస్ బై ద టవర్ క్లాక్. క్లాత్ ఈజ్ సోల్డ్, క్లాత్ ఈజ్ సోల్డ్ బై ద మీటర్, బై. ఓకే, క్లాత్ ఈజ్ సోల్డ్ బై ద మీటర్. He lost the race by a meter. సో ఇలా ఇంకా చూసినట్లయితే కాంట్రాస్ట్, కాన్సెషన్, వ్యత్యాసము, తగ్గింపు వంటి సంబంధాల గురించి చెప్పేటువంటి ప్రిపోజిషన్స్. ఆఫ్టర్ ఎవ్రీ ఎఫర్ట్ హి ఫైల్డ్, ఆఫ్టర్ ఎవ్రీ ఎఫర్ట్ హి ఫైల్డ్. ఫర్ వన్ వేకెన్సీ 1000 అప్లికేషన్స్. సో ఇన్ఫియరెన్స్, నోటీస్, సోర్స్ ఆర్ ఆరిజిన్, ఊహ లేదా అనుమానం, భావ, లక్ష్యం, మూలం మొదలగు సంబంధాలను గురించి చెప్పేటువంటి ప్రిపోజిషన్స్. హీ కేమ్ హియర్ విత్ గ్రాటిట్యూడ్, హీట్ ఎమనేట్స్ ఫ్రమ్ ద సీ, దిస్ ఈజ్ ఎ కొటేషన్ ఫ్రమ్ రామాయణ, స్కిల్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్.
Okay. But ఈ పదం ప్రిపోజిషన్ గా ఉపయోగించినప్పుడు ఎక్సెప్ట్ అనేటువంటి అర్థం వస్తుందన్నమాట. ఇలా నన్ బట్ ద బ్రేవ్ డిజర్వ్స్ విక్టరీ. ఓకే, నన్ బట్ ద బ్రేవ్ డిజర్వ్స్ విక్టరీ. కొన్ని సందర్భాలలో ఏ అక్షరం ఆన్ను ప్రిపోజిషన్ బదులుగా ఉపయోగిస్తారు? ఆన్ బదులుగా ఉపయోగిస్తారు. హార్వెస్టింగ్ కూలీ ఎట్ 2 రూపీస్ పర్ డే ఇన్ పెద్ద దేశము, పెద్ద నగరముల సందర్భాలలో ఉపయోగిస్తారు. హీ ఈజ్ ఇన్ యూరప్, రామా లివింగ్ ఇన్ హైదరాబాద్. చిన్న నగరాలు లేదా ప్రదేశాలలో గ్రామాలకు సంబంధించినటువంటి విషయాలను చెప్పేటప్పుడు ఎట్ అనేది ఉపయోగిస్తారు. కృష్ణ లివ్స్ ఎట్ కమలాపురం. ఇన్ ఎట్ అను చలనం లేని వాటి సందర్భాలలో ఉపయోగిస్తారు. హీ ఈజ్ ఇన్ బెడ్, రామా ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద క్లాస్. రామా ఈజ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద క్లాస్. రామా సాట్ ఇన్ ఎ చైర్. టూ ఇంటూ అపాన్ అనునవి చలనం ఉన్నటువంటి సందర్భాలలో ఉపయోగిస్తారు. హీ ర్యాన్ టు ద ప్లే గ్రౌండ్. హీ జంప్డ్ ఇన్ టు ద సీ. ద డాగ్ స్ప్రాంగ్ అపాన్ ద గేట్. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే టిల్ అనేది కాలాన్ని సూచించేందుకు ఉపయోగిస్తారు. ఐ వెయిటెడ్ టిల్ 7 o'clock. 7 గంటల వరకు నేను వెయిట్ చేస్తూ ఉండాను, ఉంటిని. ఓకే, ఐ వెయిటెడ్ టిల్ 7 o'clock. టు అనునది స్థలానికి సంబంధించినటువంటి సందర్భాలలో ఉపయోగిస్తారు. ఐ వాక్ టు ద పార్క్. విత్ అనేది సాధనకు లేదా బై అనేది ప్రతినిధికి ఉపయోగిస్తారు. టూ బర్డ్స్ విత్ వన్ షాట్ కిల్డ్ బై ఏ సోల్జర్. ఓకే, సిన్స్ అనే పదం నౌన్కు, నౌన్ ఫ్రేజ్కు ముందు కాలాన్ని సూచించేటప్పుడు ఉపయోగిస్తారు. దానికి ముందు ఒక వర్బ్ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క రూపం అనేది ఉంటుంది. ఓకే, ఐ హావ్ టేకెన్ నథింగ్ సిన్స్ మార్నింగ్. హీ హ్యాస్ బీన్ ఇన్ ద హాస్పిటల్ సిన్స్ 1st March. ఫ్రమ్ అనే పదం కూడా కాలాన్ని సూచించే సందర్భంలో ఉపయోగిస్తారు. అయితే దాని వెంట అన్ని టెన్స్లలో ఉన్న వర్బ్స్ అనేవి రావచ్చు. ఐ వర్క్డ్ ఎట్ ఇట్ ఫ్రమ్ 1st February టు 10th March. మై సన్ విల్ బీ ఎట్ ద యూనివర్సిటీ ఫ్రమ్ టుమారో. సో ఇలా ఎలాంటి టెన్స్ అయినా రావచ్చు అన్నమాట. కొంతకాల పరిమితిని చూపేటువంటి నౌన్ ముందు ఇన్ అనేది ఉపయోగిస్తారు. ఎట్ ద ఎండ్ ఆఫ్, చివర అనే అర్థం. వితిన్ ఉపయోగించినప్పుడు ఆ కాల పరిమితి ముగిసేలోగా అని అర్థం. ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ అన్ అవర్.
ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ అన్ అవర్ లోపల నేను వస్తానని అర్థం. సో బిట్వీన్, బిట్వీన్ అనేది రెండు వస్తువుల మధ్య లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉపయోగించేటువంటి ప్రిపోజిషన్. ద టూ బ్రదర్స్ షేర్డ్ ద ప్యాట్రిమోని బిట్వీన్ దెమ్సెల్వ్స్. అలా అమాంగ్ అనే పదాన్ని రెండు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. ఇక్కడ బిట్వీన్ అనేది ఇద్దరి మధ్య ఉన్నప్పుడు, అమాంగ్ అనేది రెండు కంటే ఎక్కువ ఉన్నప్పుడు. యాదవాస్ క్వారల్డ్ అమాంగ్ దెమ్సెల్ఫ్స్. ఓకే, బిసైడ్ అనగా ఎట్ ఆర్ బై ద సైడ్ ఆఫ్ అని అర్థం అన్నమాట. ఎట్ ద సైడ్ ఆఫ్ లేదా బై ద సైడ్ ఆఫ్, బిసైడ్ అంటే. ఓకే, సో ఇలాంటి పదాన్ని లేదా ప్రిపోజిషన్ని మనం బిసైడ్ ద రోడ్ స్టోన్స్ హీలే అనేటువంటి విధంగా ఉపయోగిస్తాం. బిసైడ్స్ అంటే ఇన్ ఆడిషన్ టు అని అర్థం. బిసైడ్స్ హిస్ ఫ్యామిలీ హీ హ్యాస్ అదర్ డిపెండెంట్స్, అంటే వాళ్ళే కాకుండా ఇంకొందరు ఉన్నారని అర్థం అన్నమాట బిసైడ్స్. ఓకే, సో ప్రిపోజిషన్స్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి అంటే తెలిపేటువంటి రిలేషన్స్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ విషయాలను బాగా గుర్తుంచుకొని ఈ ప్రిపోజిషన్స్ని సందర్భానుసారంగా వాడి మీరు ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 డివిడిస్ ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్స్ కేవలం 1000 రూపాయలకే. 6 డివిడీల ప్యాక్ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్సుని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్సుని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.